ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. రెండోది, ఏ నాయకులైతే మన పైన కేసులు పెట్టి, ఏ నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీలోకి నేను తీసుకోను. సో మీకు ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంత కష్టపడ్డారు, ఎవరు ఎంత తిరిగారో నాకు తెలుసు కనుక మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా, మనందరం కష్టపడాలి. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మనం చేసిన పోరాటం ఒకే ఎత్తవుతే రాబోయే 100 రోజుల్లో నిజమైన యుద్ధం ఉంది. ఈ ప్రభుత్వం చేతులు అందరూ బాధితులే. పాపం పోలీస్ సోదరులు రావాల్సిన టీఏడిఏ కూడా కట్ చేసింది ప్రభుత్వం. ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఎట్లా కొట్టిందో ఈ ప్రభుత్వం మనందరం చూస్తున్నాం. ఆశా వర్కర్స్ రోడెక్కారు, పారిశుద్ధ్య కార్మికులు రోడెక్కారు, ఇంకా రేపో మాపో వాలంటీర్ సోదరులు కూడా రోడెక్కే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. సో ఎవరిని కదిలిచ్చినా నాకు అర్థమైంది ఒకటే, ఈ ప్రభుత్వం చేసింది సున్నా. అందుకే ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. మళ్ళీ భారీ మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో మన పసుపు జెండా ఎగిరేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మీరందరూ అనుకోవచ్చు భారీ మెజారిటీ ఎందుకు అంటున్నాడని. మీరు భారీ మెజారిటీ నన్ను ఆశ్రయించి దీవిస్తే నేను బాబు గారితో పోరాడి అంత ఎక్కువ పనులు మంగళగిరికి చేసాక నాకు అవకాశం ఉంది. నేను చెప్పచ్చు, గురుగారు చూడండి ఇంత మెజారిటీ నన్ను ఆశీర్వదించారు దీవించారు, మీరు నాకు ఈ పనులు చేయాల్సిందే అని నేను దెబ్బలాడచ్చు, అవునా కదా? అందుకే మంచి మెజారిటీతో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలి, దీవించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి కమిటీ సభ్యులందరినీ నేను కోరేది ఒకటి, వచ్చే 100 రోజులు అహర్నిశలు కష్టపడాలి. వారానికి 5 రోజులు పార్టీ కోసం ఇవ్వండి. వైకాపా ఎమ్మెల్యే గారి గురించి కానివ్వండి, ఇప్పుడు నియమించిన ఇన్ఛార్జ్ గారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేనేలేదు. ఎవరేంటో ప్రజలకి బాగా తెలుసు, మనకన్నా బాగా ప్రజలకి తెలుసు. నిన్న ఒక చెల్లమ్మ వచ్చి ఇప్పుడున్న వైకాపా ఇన్ఛార్జ్ చేసిన ఏదో పనులు కూడా నాకు చెప్పింది, ఆ వీడియో కూడా బయటికి వచ్చింది. సో ప్రజలకి ఎవరు ఏంటి అనేది బాగా తెలుసు, కానీ అట్లనే ఆ ధీమాతో మన ఇంట్లో కూర్చోకూడదు. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు నేను కోరుతున్నాను. మళ్ళీ నేను ప్రత్యేకంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్తో ఒక మీటింగ్ పెట్టుకుంటాను, దాని తర్వాత యూనిట్ వాళ్ళతో ప్రత్యేకంగా మీటింగ్ పెడతాను, మళ్ళీ బూత్ అధ్యక్షులతో కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుంటాను. టెక్నాలజీ ఇప్పుడు పార్టీ తీసుకొచ్చింది, ఇంకా టెక్నాలజీతో అనుసంధానం అవ్వాల్సిందే. మంగళగిరిలో నెట్వర్క్ లేదు, నాకు ఫోన్ వాడతాం రాదంటే కుదరదు. శ్రీశైలం లాంటి నియోజకవర్గంలోనే అద్భుతంగా పనిచేస్తున్నారు, కొండలగుట్టలెక్కి పనిచేస్తున్నారు, ఇంకా మనం ఎట్లా పనిచేయాలి? మనకి 4G కాదు 5G ఉంది. సో మనం ప్రజల్లోకి వెళ్ళాలి, అది మన ముందున్న లక్ష్యం, దయచేసి నెరవేర్చాలని మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను. జనవరి పండుగ వరకు అంటే 13, 14, 15 పండగ. సో పండగ వరకు నేను ఇక్కడనే ఉంటాను, ఒక 2-3 రోజులు మినహా. ఎవరైతే కలవాలనుకుంటున్నారో అందరు నేను కలుస్తున్నాను. నేను కూడా మిగిలిన కొన్ని గ్రామాలు ఏదైతే నేను గతంలో రాలేకపోయిన ఆ గ్రామాల్లో కూడా నేను తిరుగుతాను, అక్కడ ఒక కార్యక్రమం పెట్టుకుందాం. మండల నాయకుల్ని, గ్రామ నాయకత్వాన్ని, క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకి ప్రత్యేకంగా వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటా. ఈ 100 రోజులు మిమ్మల్ని కోరేది ఇంకా గ్రూప్ రాజకీయాలు వదిలిపెడదాం. మన లక్ష్యం ఒక్కటే, సైకిల్కి ఓటు. దానికి అహర్నిశలు
మనందరం కష్టపడాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మీ అందరికీ ఒక నేను ఒక విషయం మర్చిపోయాను. నిన్న పర్యటిస్తుంటే ఒకరు వచ్చి అన్నా మీరు మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేస్తారా అని అడిగారు. నేను చెప్పా, గత 4 సంవత్సరాలు 9 నెలలుగా నేను ఇక్కడనే ఉన్నా కదా స్వామి, ఎవరు చేయని విధంగా 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరి నియోజకవర్గం కోసం చేశా కదా, నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పా. ఈరోజు ఒక మెసేజ్ పెట్టి, అన్నా మంగళగిరి చాలా కష్టమైన నియోజకవర్గం, 2వ స్థానంలో కూడా పోటీ చేయండి అని చెప్పాను. వాళ్ళకి ఒకటే చెప్పాను, గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మంగళగిరి ప్రజల మనస్సు నేను గెలుచుకున్నాను, నేను భావిస్తున్నాను, మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలో ఉండే పోటీ చేస్తానని వాళ్ళకి చెప్తాం జరిగింది. సో ఎవరికి ఏమైనా డౌట్లు ఉంటే శాశ్వతంగా డిలీట్ చేయండి. మనందరం ఈ వైకాపా పేటిఎం బ్యాచ్ ట్రాప్ల్లో పడుతున్నాం. వాళ్ళకి పనిపాటు ఉండదు, 5 రూపాయల కోసం ఏదో మెసేజ్ పెడతారు. ఆ మెసేజ్ చూసి మనకే డౌట్లు వస్తాయి. నిజంగానే ఆ పార్టీ వాళ్ళని ఒక విషయం అభినందించాలి, అబద్ధం ఎంత అద్భుతంగా చెప్తారండి వాళ్ళు. మనం నిజం కూడా అంత బాగా చెప్పలేము. మేము సొంత బాబాయ్ని లేపేసి మన మీద నిందేశారు, సొంత కార్యకర్తతో పొడుచుకుని ఏకంగా మన పైన నెట్టేశారు. ఇట్లనే వాళ్ళు అబద్ధాలని నిజంగా ఎంత బాగా చెప్తారో, మనం నిజం చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన. మనం చేసిన 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం. ప్రతిపక్షంలోనే ఇంత అద్భుతమైన కార్యక్రమాలు మనం చేసాం అంటే, ఇంకా 5 సంవత్సరాలు అధికారంలో మంగళగిరి రూపురేఖలు ఎలా మార్చొచ్చో ప్రజలకి వివరించాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను.